స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ మరోసారి హెచ్చరిస్తోంది. దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికావద్దని తెలిపింది టీటీడీ. కొంతమంది దళారులు దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని, భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని, ఫిర్యాదులు అందుతున్నాయన్నారు టీటీడీ అధికారులు. ఇక భక్తులు పొందిన టికెట్లను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్శనానికి వెళ్లే ముందు మరొకసారి పరీక్షించడం జరుగుతుందని, ఆ సమయంలో టికెట్లు నకిలీగా తేలితే భక్తులు అనవసరమైన ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. కాగా తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించారు. వీరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారించగా అసలు విషయం బయటపడింది. తమిళనాడు వేలూరు జిల్లాలోని ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదురాయి పాస్పోర్ట్లోని చివరి నెంబర్లు మార్చి ఆన్లైన్లో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసినట్లుగా తేలింది. దీంతో అన్నాదురాయిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు కేసును బుక్ చేశారు.